ఈ గ్రంథాన్ని నమ్మండి, బైబిల్ని నమ్మండి. బక్సింగ్ గారు ఆత్మీయ తండ్రి. ఒక ఆయన అమెరికన్ అన్నాడంట, డబుల్ ఇంజనీరింగ్ చదివావు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, ఇంగ్లాండ్లో. ఇంగ్లాండ్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీ అది. అక్కడ ఇంగ్లాండ్లో నువ్వు ఇంత చదువు చదువుకున్నావు, నువ్వు చేప కడుపులో మనిషి 3 రోజులు బతికున్నాడండి, ఎట్ట నమ్ముతావయ్యా? చేప ఎట్లా 3 రోజులు బతికిచ్చి ఉంచుకునేది, చంపి తినిద్ది కదా, ఏమిటి నీ నమ్మకము అంటే, చేప కడుపులో 3 రోజులు ఉందని ఈ బైబిల్ చెప్తే నేను నమ్ముతుంటే నువ్వు నన్ను ఆశ్చర్యపోతున్నావు. మనిషి కడుపులో చేప బతికి ఉందని బైబిల్ చెప్తే నేను నమ్ముతాను అని చెప్పి అమెరికన్కి జవాబిచ్చాడంట. అంటే బైబిల్ని ఎంత నమ్మాడంటే ఆయన ఆలోచన చేయండి. అందుకనే ప్రపంచానికి ఆశీర్వాదకరమైన బిడ్డగా యవనులారా, ఈ మాటను ఫస్ట్ మాట, మోసం పడకుండా కాపాడే సాధనం గ్రంథం. బైబిల్ చదవండి, బైబిల్ని ధ్యానం చేయండి, బైబిల్ని బాగా హత్తుకోండి, దానితో పెనవేసుకోనండి అని చెప్పి చదువులు మానుకోమని, అమ్మ నాన్న మాట అనకుండా ఉండమని, మనిషి నిత్యావసర వస్తువులు తీసుకురాకుండా ఉండమని చెప్పడలేదు. తల్లిదండ్రులకు సహకరిస్తూనే తెల్లవారుజామునే లేచి సాధ్యవంత వరకు 4 గంటల నుంచి లేవడానికి సాహసించాలి. 4 నుంచి కనీసం 5 అన్నా కానీ 5 లోపు లేచి ముందు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని ఆ తర్వాత అమ్మ నిద్రలేచింది, నాన్న లేస్తాడు, వీళ్ళు లేచే లోపు మన పని చాలా వరకు ఆత్మీయ పని పూర్తయిపోవాలి. ఆ తర్వాత వారితో పాటు ఫ్యామిలీ ప్రేయర్కి, వారు చెప్పినట్టుగా ఇంకా ఏదైనా పనులు చేయడానికి ఉపయోగపడతాం. ఒకరోజు ఒక మహారాజు క్రైస్తవుడు, దేవుని వాక్యం ప్రతిరోజు చదవడం ఆయనకు అలవాటు, ప్రతి దినం చదవడం అలవాటు. ఒకరోజు మిస్ అయిపోయా, చదవలేదు,